పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున క్రీస్తు నామమున యందు ప్రియమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. నా వీడియోలను వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దేవుని దేవుళ్ళ ఇప్పటి వరకు నేను మూడు పుస్తకాలను రాశాను. అందులో మొదటిది సందేహ నివృత్తి. ఇది ప్రొటెస్టెంట్ సోదరులు కథోలిక విశ్వాసం గురించి అడిగేటువంటి ప్రశ్నలకు బైబిల్ వివరణలతో ఇచ్చినటువంటి సమాధానాల పుస్తకం. రెండవది ఆగమ క్రీస్తు. ఇందులో క్రిస్మస్ గురించి లోతైన విషయాలను రాశాను, జ్ఞానుల గురించి, మరియ తల్లి గురించి కొంచెం లోతైన విషయాలను రాశాను. తర్వాత ప్రత్యేకించి స్కూల్ పిల్లలకు ఉపయోగపడేలాగా, అంటే వారు ఆనందంతో దాన్ని చదివేలాగా క్రిస్మస్ సంబంధిత జ్ఞానాన్ని అందులో పొందుపరిచాను. మూడవది సిలువ క్రీస్తు. ఇందులో క్రీస్తు కాలంలో రాజకీయ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూ సిలువ మరణం ఎలా సాగిందో సైన్స్ పరంగా వివరించాను. ఇందులో మొదటి పుస్తకం తప్ప మిగిలిన రెండు పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ను సంప్రదించవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. ఇవాళ మనం సప్త సంస్కారాలు అనేటువంటి అంశం గురించి మాట్లాడబోతున్నాము. ఈ సప్త సంస్కారాలు బైబిల్లో ఉన్నాయా, ఇవి మన రక్షణకు ఏ విధంగా తోడ్పడతాయి అనేటువంటి విషయాల గురించి మనం చర్చించబోతున్నాం. ప్రపంచంలో నేడు లక్షలాది సంఘాలు ఉన్నాయి. అయితే స్త్రీ సభలోని దేవుని రక్షణ ప్రణాళికకు ఇతర సంఘాల్లో లేనటువంటి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేవుడు తాను అందించేటువంటి దేవద్రవ్యానుమానముల ద్వారా స్త్రీ సభలోని విశ్వాసుల యొక్క విశ్వాస జీవితాలను ఎల్లప్పుడూ నూతనపరుస్తూ ఉంటాడు. మనం కొత్త దుస్తులు ధరించి లోకంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దుమ్ము ధూళి మన మీద పడి ఆ బట్టలు పాడైపోతూ ఉంటాయి, మాసిపోతూ ఉంటాయి. అప్పుడు వాటిని మనం పోగొట్టుకోవటానికి వాటిని ఉతికి తిరిగి ధరిస్తాము. అలాగే ఏదైనా వనంలో దైవ సన్నిధికి పాపం కారణంగా దూరమైనటువంటి, అదేవిధంగా పాపానికి బానిసైనటువంటి మానవుడు ఇప్పటికీ తెలిసి తెలియక తప్పులు చేస్తూనే ఉంటాడు. ఇది సహజమే. అయితే వాటిని తొలగించుటకు, ఆ తర్వాత తిరిగి మరలా దేవునితో సఖ్యపరచుటకు ఈ ఏడు సప్త సంస్కారాలు మనకు తోడ్పడతాయి. స్త్రీ సభ అందించేటువంటి ఈ సప్త సంస్కారాలను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే తప్పక మన రక్షణ ఆమరణంతో నిలిచి ఉంటుంది. ఈ ఏడు దివ్య సంస్కారాలు రక్షణ ప్రణాళికలో ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పాలు భాగస్వామి అవుతాయో, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటో, అవి బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది రక్షణ ప్రణాళికలో జ్ఞానస్నానం లేదా బాప్తిస్మం ఏ విధంగా తోడ్పడుతుంది. ఈ జ్ఞానస్నానం లేదా బాప్తిస్మం అనేది స్వయంగా ప్రభువే ఆచరించి బోధించినటువంటి విశ్వాస సత్యం. క్రీస్తు ప్రభువు దీన్ని పాటించినట్లుగా మత్తయి శుభవార్త 3:16 అదేవిధంగా దాన్ని బోధించినట్లుగా 28:19 ఇది కూడా మత్తయి శుభవార్తలోనే ఉంటుంది. సో ఈ రెండు చోట్ల మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ఆ పడకలో నుంచి కారిపడినటువంటి నీళ్లతో జ్ఞానస్నానం పొందినటువంటి రోమా సైనికుడు ఇతను దేవుని కుమారుడు అని విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సృష్టి ఆది నుంచి కూడా నీరు లేదా వాటర్ అనేది యూదా క్రైస్తవంలో ప్రత్యేక ప్రాముఖ్యతను పోషిస్తూనే ఉంది. నాడు మోషే ద్వారా సముద్రం మధ్యలో మేఘము కింద ఇరువైపులా నీటి మధ్యలో ఇజ్రాయేలీలు జ్ఞానస్నానం పొందినట్లుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 10:2 పుణిత పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో దేవుడు వారికి చేసినటువంటి వాగ్దత్త భూమిని, శాశ్వత రక్షణను మనం మరవకూడదు. పూర్వవేదం యొక్క ఛాయగా ఉన్నటువంటి జ్ఞానస్నానం నేడు ప్రత్యక్ష రూపం దాల్చి స్త్రీ సభలో అందించబడుతూ ఉంది. ఈ విషయాన్ని స్త్రీ సభ తన కథోలిక స్త్రీ సభ సత్యోపదేశం 1263 ఈ విధంగా చెబుతూ ఉంది. జ్ఞానస్నానం ద్వారా అన్ని పాపాలకు, అనగా ఆది పాపమునకు, మూల పాపమునకు, అదేవిధంగా వ్యక్తిగత పాపాలకు క్షమాపణ ఉంటుంది. అలాగే పాపాలకు పడాల్సినటువంటి శిక్ష కూడా తొలగిపోతుంది. మరలా జన్మించే వారిలో, అనగా తిరిగి జన్మించే వారిలో, ఆ విధంగా జ్ఞానస్నానం ద్వారా తిరిగి జన్మించే వారంతా కూడా దైవరాజ్య ప్రవేశానికి ఇక వారికి ఆటంకాలు ఏమీ ఉండవు అని చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. భూమి మీద జన్మ పాపంతో జీవిస్తున్నటువంటి మనుషులకు ఈ సంస్కారం ద్వారా విడుదల కలిగి నీటి ద్వారా, ఆత్మ ద్వారా తిరిగి జన్మించి క్రీస్తు అనుగ్రహించినటువంటి రక్షణను మనము పొందుతాము. అయితే
జన్మపాపం అనేది ఉందా లేదా అనేది వివిధ శాఖల్లో అనగా వివిధ ప్రొటెస్టెంట్ శాఖల్లో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. అయితే కథోలిక శ్రీసభ ఇది ఉంది అని చెబుతుంది. దానికి సంబంధించినటువంటి బైబిల్ వచనాలతో కూడినటువంటి ఒక వీడియోను నేను ఇదివరకే చేశాను. నేను పైన కార్డులో అది లింక్ ఇస్తున్నాను, దాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక రెండవదిగా రక్షణ ప్రణాళికలో ధ్రువీకరణ అభ్యంగన సంస్కారం ఏ విధంగా తోడ్పడుతుంది. జ్ఞాన స్నానం రక్షణకు తొలిమెట్టుగా ప్రథమ ఫలం అందించగా ఆ ఫలం నిలిచి ఉండటానికి బలపడడానికి సహాయపడేటువంటి దివ్య సంస్కారాన్నే శ్రీసభ ధ్రువీకరణ అభ్యంగనం అని పిలుస్తుంది. సమరియాలో ఉన్నటువంటి కొందరు విశ్వాసులు జ్ఞానస్నానం పొందారని తెలుసుకున్నటువంటి మొదటి పేతురు గారు యోహానును వెంటబెట్టుకుని వారి వద్దకు వెళ్ళి వారి మీద చేతులు ఉంచి ప్రార్థించారు. తద్వారా వారు పవిత్రాత్మను పొందినట్లుగా అపొస్తలుల చర్యలు 8:15-17 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ తరహా ధ్రువీకరణనే శ్రీసభ తన విశ్వాసులకు అందిస్తూ ఉంది. పుణిత పౌలు గారు కూడా ఈ తరహా ధ్రువీకరణను విశ్వాసులకు అందజేసినట్లుగా అపొస్తలుల చర్యలు 19:6 వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క విశ్వాసితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి ఈ సంస్కారాన్ని బిషప్ గారే స్వయంగా అందిస్తారు. ఇది దేవుని ఎదుట ఆయన ఎన్నుకున్నటువంటి అపొస్తలుల ద్వారా, వారి వారసులైనటువంటి బిషపుల ద్వారా పవిత్రాత్మ దేవుడు మనలో వచ్చి వాసం ఉండాలి, పవిత్రాత్మ దేవుని యొక్క ఫలాలు, పవిత్రాత్మ దేవుని యొక్క ఆత్మశక్తి మనలో ఉండాలి అని చేసేటువంటి గొప్ప ప్రార్థనగా దీన్ని అభివర్ణించవచ్చు. ఇక మూడవదిగా రక్షణ ప్రణాళికలో దివ్య సంప్రసాదం ఏ విధంగా తోడ్పడుతుంది. జ్ఞాన స్నానం ద్వారా రక్షణలోకి ప్రవేశించి ధ్రువీకరణ ద్వారా పవిత్రాత్మను పొందినటువంటి విశ్వాసుల యొక్క క్రైస్తవ ప్రవేశాన్ని దివ్య సప్రసాదం పరిపూర్ణం చేస్తుంది. నాడు కడరా భోజన సమయంలో మన రక్షకుడు తన శరీర రక్తాల కృతజ్ఞత బలిని అర్పించాడు. ఆ అప్ప ద్రాక్ష రసాలనే ఈరోజు మనం దివ్య సప్రసాదం అని పిలుస్తున్నాము. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని తానే తన శరీరాన్ని భుజించేవాడు నిత్య జీవితాన్ని శాశ్వత రక్షణను పొందుతాడని యేసు భగవానుడే స్వయంగా చెప్పినట్లుగా యోహాను శుభవార్త 6:53 వచనంలో మనం చూస్తున్నాము. క్రీస్తునందు జ్ఞాన స్నానం ధ్రువీకరణ అభ్యంగనం ద్వారా వసిగేటువంటి నూతన జీవానికి పునాది దివ్య సప్రసాదంలోనే ఉంది. ఈ సంస్కారం మనలను క్రీస్తుతో గల ఐక్యతను మరింతగా పెంపొందిస్తుంది. తన శరీరాన్ని భుజించే వాడిలో తానే కొలువై ఉంటానని యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. యోహాను శుభవార్త 6:56 వచనంలో ఈ ప్రస్తావనను చూడవచ్చు. అంతిమ దినమున యేసుక్రీస్తు మృతులను లేపేటువంటి రోజున ఆయన తప్పకుండా తన శరీరాన్ని స్వీకరించినటువంటి మనలను జ్ఞాపకం చేసుకుని తన యొక్క రక్షణను మనకు అనుగ్రహిస్తాడు అనేది మన విశ్వాసం. దీని ద్వారా శ్రీసభ అందించేటువంటి రక్షణ మరణం తర్వాత కూడా నిలిచే ఉంటుంది అనడానికి ఇంతకంటే స్పష్టమైన నిదర్శనం మరొకటి అవసరం లేదు. ఇక నాలుగవదిగా రక్షణ ప్రణాళికలో పాప విమోచన సఖ్యతా సంస్కారం. జ్ఞాన స్నానం మనలను ఆది పాపం నుంచి రక్షింపగా జ్ఞాన స్నానం పొందిన తర్వాత తెలిసి తెలియక చేసేటువంటి పాపాల నుంచి పాప క్షమాపణను అందించేటువంటి దివ్య సంస్కారమే పాప సంకీర్తన సంస్కారం. నాడు లోకాశలకు తలగ్గి ఆస్తితో దూరదేశం వెళ్ళి చివరకు ఆస్తి అంతా కోల్పోయి చివరకు తిండికి దిక్కులేక పందుల పొట్టు తిని ఆ తర్వాత కనువిప్పు కలిగి తిరిగి తన చెంతకు ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన తండ్రి ఎదురుగా రాబోతున్నటువంటి సమయంలో దూరంగానే మోకాళ్ళ మీద నిలబడి నేను తప్పు చేశాను, నేను చేసినటువంటి పాపం ఏమని బహిరంగంగా ఆయన తప్పును ఒప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా దావీదు మహారాజు బత్షెబతో పాపం చేసిన తర్వాత దాన్ని ఆయన కప్పిపెట్టుకోవాలని చూసినప్పటికీ దేవుడు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు నాతాను ప్రవక్త ఎదుట దావీదు తన పాపాన్ని ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాక నాటి మొదటి శతాబ్దపు విశ్వాసులు తమ పాపాలను అపొస్తలుల దగ్గర బహిరంగంగా ఒప్పుకునేవారు. ఈ పాపాలను క్షమించేటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు అపొస్తలులకు ఇచ్చినట్లుగా యోహాను శుభవార్త 21:23 వచనంలో పాపాలను క్షమించుటకు యేసుక్రీస్తు అపొస్తలులకు తన అధికారాన్ని ఇచ్చాడు. అనుదిన జీవితంలో మనం తెలిసి తెలియక చేసేటువంటి స్వల్ప పాపాలను, చావైన పాపాలను ఒప్పుకొని క్షమాపణను పొందాలని శ్రీసభ తన విశ్వాసులను కోరుతోంది. పాపాలను ఒప్పుకోవడం ద్వారా మన యొక్క మనస్సాక్షిని మనం దేవుని వైపుగా నడిపించవచ్చు.
పాప ప్రవృత్తికి వ్యతిరేకంగా పోరాడవచ్చు. ఈ విధంగా మనం చేసిన తర్వాత పాపముల నుంచి క్షమాపణను పొంది తద్వారా దైవ రక్షణకు దూరం కాకుండా దైవ రక్షణలో మనము నిలిచే ఉంటాము. ఇక ఐదవదిగా రక్షణ ప్రణాళికలో వ్యాధిగ్రస్తుల అభ్యంగన సంస్కారం ఏ విధంగా తోడ్పడుతుంది. శ్రీసభ తన యొక్క మంద ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. ఇది శ్రీసభ యొక్క విధి. ఈ విధిని శ్రీసభ తప్పక నెరవేరుస్తూ ఉంటుంది. ఆ విధి అనేది ఈ సంస్కారం ద్వారా, అనగా వ్యాధిగ్రస్తుల అభ్యంగన సంస్కారం ద్వారా పరిపూర్ణతను పొందుతుంది. యేసుక్రీస్తు తన శిష్యులను లోకంలోకి పంపిస్తూ రోగులను స్వస్థపరచండి అని పలికాడు. శ్రీసభ ఆ మాటలనే తన బాధ్యతగా తీసుకున్నది. రోగులను స్వస్థపరచడం మాత్రమే కాదు, రోగులను పరామర్శించడంలోను, రోగులకు సాయం చేయడంలోను, రోగులకు సహాయం అందించడంలోను, పునీతం మదర్ తెరిసా గారి లాగా రోగులకు దగ్గరుండి సేవలు చేయడం లాగాను, రోగుల కొరకు ప్రార్థించడం ద్వారాను ఇది ఈ సంస్కారం పరిపూర్ణతను పొందుతూ ఉంది. ఈ అర్చనకు అండ స్వయాన దేవుడి నుంచి వచ్చినదే అని బోధిస్తూ పునీత యాకోబు గారు తన లేఖలో ఈ విధంగా ప్రస్తావించారు. యాకోబు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అయినచో శ్రీసభలోని పెద్దలను పిలువనంపి ప్రభు పేరున వాని నూనెతో అభ్యంగనం చేసి వాని కొరకు ప్రార్థించాలి. విశ్వాసంతో చేసినటువంటి ఆ ప్రార్థన రోగిని రక్షిస్తుంది అని చెబుతూ ఉన్నాడు. ఒకవేళ రోగి మరణావస్థలో ఉంటే దేవుని చిత్తమైతే ఈ సంస్కారం ద్వారా అతను రక్షింపబడతాడు, బ్రతికింపబడతాడు. ఒకవేళ అతను మరణిస్తే ముందుగానే చేయబడినటువంటి విశ్వాస సంస్కారం ద్వారా అతని యొక్క పాపములు క్షమింపబడి మరణం తర్వాత కూడా ఆ రక్షణ కొనసాగే అవకాశం నిండుగా ఉంది. ఆ తర్వాత 6వ ప్రశ్న, రక్షణ ప్రణాళికలో పవిత్ర యాజకాభిషేక సంస్కారం. నాడు రక్షణను అందించుటకు స్వయం పరమ పవిత్రుడైనటువంటి యేసు దివి నుంచి భూమికి అరుదించాడు. ఆ రక్షణను ప్రజలందరి వద్దకు అపోస్తలుల ద్వారా తీసుకుని వెళ్ళాడు. సమస్తం వదిలి క్రీస్తును వెంబడించడం ద్వారా వారు రక్షణ ప్రణాళికలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. అయితే దేవుని రక్షణను అందించేటువంటి ఆ కార్యం అంతటితో ఆగలేదు. నాటి అపోస్తలులే స్వయంగా వారి వారి స్థానాల్లో వేరే వారిని అభిషేకించి భర్తీ చేశారని చరిత్ర మనకు విశదపరుస్తూ ఉంది. ఆ యాజకత్వ అభిషేకం నేటికి ఒక్క శ్రీసభలో మాత్రమే కొనసాగుతుంది. పెళ్లి చేసుకునే పిల్లలను కానీ వారి కొరకై ఆస్తులను కూడబెట్టుకోకుండా దేవుని కొరకై తమ సమస్తమును వదిలి దైవ పిలుపునకు లోబడి ప్రజాసేవకై స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుదీర్ఘ శిక్షణ తర్వాత అభిషిక్తులవుతున్నటువంటి వారిని నేటికి మనం చూడగలుగుతున్నాం. తద్వారా రక్షణ ప్రణాళికలో యాజకులు తమ వంతు బాధ్యతను నేటికి కూడా శ్రీసభలో కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలను కూడా గమనించాల్సి ఉంది. గురువుల్లో కూడా చాలామంది ఈ విధంగా తప్పిపోయినటువంటి కుమారులాగా ఉండి ఉండవచ్చు. అయితే గురువుల యొక్క తప్పులు శ్రీసభను నిర్ధారించలేవు. ఎందుకంటే శ్రీసభ అనేది ఒక పెద్ద వ్యవస్థ. అందులో ఒక గురువు తప్పు చేస్తే అది శ్రీసభ తప్పు చేసినట్టు కాదు. ఉదాహరణకు యేసుక్రీస్తు ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడు దొంగ. అలాంటప్పుడు మనం యేసుక్రీస్తును కానీ యేసుక్రీస్తు యొక్క ఎంపికను కానీ తప్పు పట్టగలమా? పట్టలేము. అలాగే శ్రీసభలో కూడా కొంతమంది గురువులు, ప్రత్యేకించి ఈ కేరళ విషయంలో మనం చూసాం, ఒక బిషప్ అత్యాచారం చేశాడని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల చిన్నపిల్లల మీద, మైనర్స్ మీద ఫాదర్లు అత్యాచారాలు చేసినట్లుగా మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి బయటికి. అవి నిర్ధారితమై జైళ్లకు వెళ్ళిన వారు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది, వారు తప్పు చేశారు, వారు పాపాత్ములు. వారి పాపాలను మనం శ్రీసభకు అంటగట్టలేం. ఎందుకంటే యూదా కూడా తప్పు చేశాడు. యూదా తప్పును మనం యేసుక్రీస్తుకు అంటగట్టలేం కదా. అలాగే తర్వాత రక్షణ ప్రణాళికలో చివరిదైనటువంటి వైవాహిక సంస్కారం. మానవ సృష్టిలో ప్రథమ వివాహం ఆదాము అవ్వలకు స్వయాన దేవుడే చేశాడు. ఇది దేవుని సృష్టిలో వివాహం యొక్క ప్రాధాన్యత ఎంత ముఖ్యమైనదో వివరిస్తూ ఉంది. ఈ విషయాన్ని యేసుక్రీస్తు రూఢిపరుస్తూ తన మొదటి అద్భుతాన్ని కానాపల్లె పెండ్లు విందులో చేశాడు. శ్రీసభలో వివాహం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శ్రీసభ పవిత్ర ఈ పవిత్ర సంస్కారం ద్వారానే భూమి మీదకి నూతన మానవుల యొక్క ప్రవేశం జరుగుతూ ఉంది. శ్రీసభ యొక్క ఈ సంస్కారం ద్వారానే అది జరుగుతూ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. అయితే చర్చిలోనే పెళ్లి చేసుకోవాలా అంటే చాలా మతాలు ఉన్నాయి. సో వారందరి వివాహాలను మనం ఇక్కడ వ్యాలిడేట్ చేయడం, వాటిని ప్రస్తావించడం, కానీ ఈ దీన్ని ఒక సంస్కారంగా శ్రీసభ కొనియాడుతూ ఉంది. ఈ సంస్కారం ద్వారా భూమి మీదకి నూతన జాతి రావడానికి ఇది సహాయపడుతూ ఉంది అని శ్రీసభ నమ్ముతూ ఉంది. రక్షణ అనేది కేవలం ఒక్కరి కొరకు మాత్రమే చేసినటువంటి కార్యం కాదు, సమస్త మానవాళి కొరకై క్రీస్తు రక్షణను అందించాడు. భూమి మీద నూతన మానవాళి సృష్టి అనేది కేవలం
పెళ్లి ద్వారా జరుగుతుంది. అది ఒక రక్షణ, ఒక ఒక దివ్య సంస్కారంగా శ్రీసభ కొనియాడుతుంది. కనుక ఈ భూమి మీద మనం రక్షణలో ఒక వివాహాన్ని కూడా ఒక ఒక పార్ట్గా చేయడం ద్వారా రాబోయేటువంటి తరాలను కూడా మనం మానవ రక్షణలో ప్రణాళికలు భవిష్యత్ తరాలను మనము ముందుగానే ప్లేస్ చేస్తున్నాం అనేటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించగలం. ఈ సంస్కారాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా పరిశీలిస్తే శ్రీసభ తన తన బిడ్డలకు ఎంత గొప్ప రక్షణ అందిస్తుందో మనం అర్థం చేసుకోగలం. 7 అనేటువంటి పరిపూర్ణ సంఖ్యగా 7 సప్త సంస్కారాలను శ్రీసభ తన బిడ్డలకు అందిస్తుంది. తద్వారా సంపూర్ణ రక్షణను శ్రీసభలో మనం పొందవచ్చు. మనుషులు చెప్పేటువంటి దీర్ఘ ఉపన్యాసాల వలన దేవుడు అందించేటువంటి రక్షణ ప్రజలకు అందదు. కాకుండా దేవుడు అందించేటువంటి సప్త సంస్కారాల ద్వారా ఇది మనకు అందుతుంది అని ప్రజలు గుర్తించగలగాలి. ప్రసంగాలు మనసుకు తృప్తినిస్తాయి, మనిషిని మారుస్తాయి, అయితే కేవలం అది రక్షణలో ఒక భాగమే తప్ప సంపూర్ణ రక్షణ కాదు. అందుకొరకే క్రీస్తు పాటించినటువంటి లేదా తన అపోస్తల ద్వారా చెప్పినటువంటి సప్త సంస్కారాలను ఆచరించాలని కోరుతూ ఉన్నాను. శ్రీసభ మీద పూర్తి అవగాహన లేక ప్రజల వద్దకు వచ్చి చెప్పేటువంటి అనేక పాస్టర్ల చెప్పుడు మాటలను మీరు విని నమ్మి మోసపోవద్దు అని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను. దీని మీద మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా మీరు కామెంట్లో రాయొచ్చు, వాటికి నేను సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.